అమ్మాయి పక్కనలోని పేరు చందు సార్. ఖైరతాబాద్ లో అతని దోస్తులతో కలిసి చిల్లర చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు సార్. మరి అమ్మాయికి వాడికి ఎట్లా కలిసిందిరా? ఏమో సార్. ఈ జిప్ మహీంద్రా, జిప్ మహీంద్రా తెలియదు సార్. రాఘవా సార్, ఇలారా ఏంటవి మాట్లాడమని చెప్పి? ఏంటవి? కూల్ డ్రింక్ సార్. కూల్ డ్రింక్ సార్? నేను ఐస్ క్రీమ్ అనుకున్నానులే. ఎంతసేపు అయింది పెట్టి అక్కడ? ఇప్పుడే సార్. ఇప్పుడేనా? ఇప్పుడే పెడితే కింద అత్తలు కట్టి ఈగలు దోమలు ముసురుతున్నాయా? నాలుగు కాఫీ కప్పులు టీ కప్పులు కూడా తీసుకొచ్చి లైన్లో పెట్టడాయా? కాఫీ పాటలు అనుకుంటారు? అసలు మా షాప్ అంటే మీకు అర్థం కావట్లేదయ్యా. డీసెన్సీ లేకపోతే నాకు అసలు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ సెట్ థింగ్స్. అర్థమైందా? బటన్ పెట్టు. పెట్టా బటన్ పెట్టు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మన షాప్ ఎందుకు డెకరేట్ చేస్తున్నావయ్యా? ఏమన్నా అర్థం ఉందా? డీసెన్సీ కోసమే కదా. తీసే, అవి తీసే. ఏంటో చూస్తా, తీసే. అసలు మన షాప్కి ఎలాంటి వాళ్ళు వస్తారయ్యా? మినిమం ఇంపోర్టెడ్ కార్ల వాళ్ళు తప్ప రారని తెలుసు కదా నీకు. ఏంటి, ఏం కావాలి మీకు? వి వుడ్ లైక్ టు సీ సమ్ క్యాజువల్ వేర్. అటు చూద్దాం పద. పోదాం. ఏంటి, ఏదైనా జరిగిందా? ఏం లేదు. మరీ బ్రైట్ కలర్. నేను సర్దుతాను. నేను సర్దుతాను. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త చూసుకో. రే, ఇది ఎలా ఉంది? బొమ్మలు బొమ్మలుగా ఉంది. ఏదైనా లైట్ కలర్స్ నేను పెడతాను. నేను పెడతాను కదా. మీరు వెళ్ళి పని చూసుకోండి. వీళ్ళు ఎక్కడ దొరికారా నాయన? ఏ సత్య, ఇది బాగున్నట్టుంది చూడు. నాట్ బ్యాడ్, బాగుంది. ఏమండి, చేంజింగ్ రూమ్ ఉందా? ఒకసారి జస్ట్ వేసి చూడాలి. చేంజింగ్ రూమ్ అంటే మీరు ఇలాగే వేసుకుంటే బాగుంటుందేమో. జస్ట్ స్నానం వచ్చేసి ఫ్రెష్ అప్ అయి వేసుకుంటే బాగుంటుందమ్మా. స్నానాలు కదా, ఇక్కడే ఉంది బాత్రూమ్, జస్ట్ లెఫ్ట్ సైడ్. సో నైస్ ఆఫ్ యూ అండి. నేను పంపిస్తాను కదమ్మా. మీరు వెళ్ళి లెఫ్టేనమ్మా. లెఫ్ట్ లో స్నానం చేసి రండి, ఇస్తాను. నువ్వేం సెలెక్ట్ చేసుకున్నావు నాయన? చందు, ఈ డ్రెస్ ఎలా ఉంది?